ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 300 మంది జర్నలిస్టులకు ఘనంగా సన్మానించారు. ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ మాట్లాడుతూ, గతంలో తల్లి తెలంగాణ పార్టీలో నాయకునిగా పనిచేసినప్పటికీ ఆ పార్టీని తెరాసా పార్టీలో విలీనం చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన బాధ్యత నెరవేర్చడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2022లో ఆరాధ్య ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎలాంటి కుల మత భేదాలు తావివ్వకుండా స్వచ్ఛందంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరాధ్య ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులందరికీ తుంగతుర్తి నియోజకవర్గంలోని విలేకరులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. Yeah.